Hi friends, welcome to our channel. Ela unnaru? So ee roju video vachesi oka manchi home organizers meeku chupistanu. Ivi entante manaki intlo chakka neat ga konni vastulu organize chesukodaniki upayogapadthe takku sthalamlo ekku vastulu pettukone vidhanga kuda upayogapadthe. Ee rojula andarvi chinna chinna irukille. So takku sthalamlo ekku vastulu organize chesukodaniki organizers anevi andarki avasaram avutunnayi. So అమెజాన్ లో మనకి అటువంటి యూస్ఫుల్ ప్రొడక్ట్స్ ఏవైతే అవైలబుల్ గా ఉన్నాయో వాటి కోసం నేను మీకు ఇవాళ వీడియో చేసి చూపిస్తానండి. ఈ ఆర్గనైజర్స్ లో మీకు ఏదైనా నచ్చి వీటి వివరాలు తెలుసుకోవాలి అంటే డిస్క్రిప్షన్ లో కేవలం ఒకే ఒక లింక్ ఉంటుందండి, మై హాల్ స్టోర్ అని. సో మీరు జస్ట్ ఆ లింక్ కనుక ఓపెన్ చేస్తే ఏంటంటే మీకు ఇప్పుడు నేను చూపించిన వస్తువులన్నీ కూడా కనిపిస్తాయి. ఏది నచ్చితే ఆ వస్తువు మీద క్లిక్ చేసి మీరు ఆర్డర్ అనేది అమెజాన్ నుంచి ప్లేస్ చేసి తెప్పించుకోవచ్చు. ఫస్ట్ నేను మీకు ఇంటి పర్పస్ గా ఉపయోగపడే కొన్ని వస్తువులు తీసుకొచ్చాను, అవేంటనేది చూపిస్తాను. ఇవి వచ్చేసి శారీ కవర్స్ అండి. మీ అందరికీ తెలుసు ఇంతకు ముందు నేను తీసుకొచ్చినటువంటి శారీ కవర్స్ గురించి చాలా మంది అడిగారు. నాకు ఆ శారీ కవర్స్ లో ఫస్ట్ థింగ్ నేను ఆలోచించింది ఒక్క కవర్ లో చాలా వస్తువులు పడుతున్నాయి అని చెప్పి హ్యాపీ ఫీల్ అయ్యాను. కానీ దాంట్లో ఉన్న ప్రాబ్లం ఏంటంటే సిల్క్ శారీస్ స్టిఫ్ గా ఉండట్లేదు. పట్టు చీరలు గట్టిగా కాటన్ చీరలు అలాంటివి అయితే కదలకుండా నీట్గా ఉండే, కానీ సిల్క్ చీరలు ఏమవుతుందంటే జారిపోయి ఇట్లా వచ్చేస్తున్నాయి. మనకి కనిపించేది కూడా మిగతా శారీస్ ఎక్కువ కనబడట్లేదు. ఒకే దాంట్లో ఎక్కువ పెట్టుకోవడం వల్ల మనకి తీసుకోవడేటప్పుడు అన్ని తీయడం పెట్టడం అట్లా ఇబ్బంది ఉంటుంది. సో పర్సనల్గా నేను అవి తెప్పించుకున్నాను కాబట్టి నా కోసం నాకు అర్థమైన ప్రాబ్లంకి సొల్యూషన్గా మీకు చూపించాలి కాబట్టి మళ్ళీ నేను ఇండివిజువల్గా ఉన్న కవర్స్ తెప్పించాను. ఇది వచ్చేసి మనకి ఒకటే ఒకటి. సో హ్యాపీగా మీరు మీ శారీ, బ్లౌజ్ అలాగే లోపల పెట్టుకోవటానికి లంగా ఏదైతే ఉందో అవి మూడు కలిపైనా పెట్టుకోవచ్చు. సరిపోతే పెద్ద హెవీ వర్క్ శారీ అయితే ఒకటే పెట్టేసేయచ్చు. ఇవేంటంటే ఒక సైడ్ అంతా ట్రాన్స్పరెంట్ గా ఉంటుంది, ఇట్లాగా ఒక పక్కన క్లాత్ కవర్ ఉంటుంది. కొంచెం కొత్తవి కాబట్టి కాస్త డిఫరెంట్ స్మెల్ వస్తే ఆ తర్వాత ఏమి ఉండదులేండి. ఇలాగా ఒక చీర మొత్తం దీంట్లో ఆర్గనైజ్ చేసేసుకొని మీరు అది హెవీ డ్రెస్ అయినా లేదంటే లెహంగా అయినా ఏమైనా సరే దీంట్లో పెట్టేసేసుకొని కదలకుండా ఇట్లాగా వేసేసుకున్నారనుకో, మీకు డ్రెస్ అనేది కదలకుండా ఒక చోట ఫిక్స్డ్గా ఉంటుంది. తీసుకోవాలన్నా ఈజీగా ఉంటుంది, పెట్టాలన్నా ఈజీగా ఉంటుంది. మీరు ట్రావెలింగ్లో క్యారీ చేయాలన్నా ఆ డ్రెస్కి సంబంధించిన స్టఫ్ అంతా కూడా కొంచెం ఒక పక్కన వేసుకొని మీరు చిన్న చిన్న ఏమైనా మ్యాచింగ్ లాంటి చిన్న చిన్న వస్తువులు పిన్స్ అట్లా ఉన్నా పెట్టేసేసుకున్నా కూడా ఒకే ఒక చీర కవర్లో ఈజీగా వెళ్ళిపోతాయి. ఇవి మొత్తం వచ్చేసి 24 వచ్చాయండి, చూస్తున్నారు కదా. మీకు ప్రైజెస్ అవన్నీ కూడా నేను స్క్రీన్ మీద చూపిస్తాను, సో దట్ మీకు రేట్ రీజనబుల్ అనిపిస్తే డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ ఓపెన్ చేసి చెక్ చేసుకోవచ్చు. చూసారు కదా ఇట్లా 24 కవర్స్ వస్తాయి. అండ్ మన సెకండ్ ఆర్గనైజర్ వచ్చేసి లేడీస్ అన్నాక రకరకాల జ్యువెలరీ. ఇందాక చెప్పుకున్నట్టుగా పాత రోజుల్లో బయటకు వెళ్ళాము అంటే ఏదో చిన్న బంగారు కమ్మలో ఏవో ఉండే అవి మాత్రమే స్టైల్ చేసేవాళ్ళం. ఇప్పట్లో ఆర్టిఫిషియల్ జ్యువెలరీ కానీ ఇట్లా చిన్న చిన్న హ్యాంగింగ్స్, డైలీ వేరు, ఆఫీస్ వేరు, ఎథనిక్ వేర్ అంట మనకి రకరకాల వేరియస్ టైప్స్ వచ్చేసాయి. అవన్నీ కూడా బాక్సులు బాక్సుల్లో పెట్టుకోవచ్చు. ఇంకా లిప్స్టిక్స్ అని అవని ఇవని ఇక ఆర్గనైజ్ చేసుకోవడానికి ఎండ్లెస్ ఆఫ్ నీట్ ఉందన్నమాట మనకి. సో ఇది ఒకటి చూసారా, ఇది చక్కగా షీట్ బాగుంది క్వాలిటీ. ఇందాక దాని క్వాలిటీ కూడా చూపిస్తానండి. ఇదిగోండి మీకు దగ్గరగా చూపిస్తున్నాను, మీరు కొనుక్కున్నా మీకు వచ్చాక ఇలాగే ఉంటుంది. అమెజాన్ ఏమి నాకు చుట్టం కాదు కదండి. సో నాకు ఏదైతే వచ్చిందో వస్తుందో మీకు అదే వస్తుంది. క్లియర్గా క్వాలిటీ చూసుకొని మీరు నచ్చితేనే తీసుకోండి. ఓకే, ఇది శారీ కవర్. ఇప్పుడు దీని కవర్ కూడా చూడండి క్వాలిటీ ఎలా ఉందో, మంచిగా ఉందన్నమాట. సో వీటికి ఇట్లాగా మధ్యలో మనకి బ్రేక్స్ ఉన్నాయి, 1, 2, 3, 4 లైన్స్ ఉన్నాయి. ప్రతిదానికి మనకి ఇలాగా ఉంటుందన్నమాట. మీ దగ్గర ఉన్న ఆర్టిఫిషియల్ జ్యువెలరీ కానీ, లిప్స్టిక్స్ అయినా, చిన్న చిన్న వస్తువులైనా ఏవైనా మీ అవసరం ఏది ఉంటే అది చిన్న చిన్న వాటన్నిటిలో ఇక్కడ వరకు ఆర్గనైజ్ చేసుకోవచ్చు ఇటు పక్కన కూడా. కాకపోతే మధ్యలో మనకి ఇటు పక్కన మాత్రం కొంచెం పెద్దగా ఇచ్చాడు. ఇంకేమైనా కొద్దిగా పెద్ద వస్తువులు అయినా లేదు, స్టేషనరీ ఆఫీసులో అట్లాంటి వాళ్ళు ఏమైనా ఆర్గనైజ్ చేయాలన్నా కొద్దిగా పెద్దగా, ఓ ఇంకొక మడత ఉంది సారీ నేను చూసుకోలేదు. సో పెద్దవి ఇక్కడ ఆర్గనైజ్ చేసుకోవచ్చు. మనకి లాస్ట్ ర్యాక్ వచ్చేసి ఇట్లా ఇంత సైజ్ ఉందన్నమాట, రెండుగానే పార్టిషన్ ఇచ్చారు ఇటు ఇటు రెండు పక్కలు ఉంది. మిగిలినే చూసుకోండి ఎంత పెద్దగా ఉందో ఆర్గనైజర్. మరి మీకు నచ్చితే చెక్ చేయండి. ప్రైజ్ అయితే నేను స్క్రీన్ మీద చూపిస్తాను. ఇది మన సెకండ్ ఆర్గనైజర్. అండ్ థర్డ్ వచ్చేసి ఇందా చెప్పుకున్నట్టే ఇప్పుడు అన్ని
అవసరానికి తగినట్టుగా మనం వస్తువులను మెయింటైన్ చేస్తున్నాం కదా. ఎప్పుడైనా ఈవెంట్స్ కి వెళ్ళాలంటే కొంచెం డిఫరెంట్ గా రెగ్యులర్ వేర్ గా వెళ్ళే పర్సెస్ ఒకలాగా, మామూలుగా పాతవి అట్లా అందరికి కనీసం 2, 3, 4 హ్యాండ్ బ్యాగ్లు అనేవి కామన్ అయిపోయినాయి. ఇప్పుడెప్పుడో కొనుక్కున్నా పాతగా ఉంచుకొని కొత్తగా కొనుక్కున్నా కూడా, సో ఆ హ్యాండ్ బ్యాగ్లన్నీ ఒక షెల్ఫ్లో పెడితే ఇంత ఎత్తు వస్తాయి. అట్లా కాకుండా ఒక చిన్న హ్యాంగర్ లాగా ఉండి ఈ క్లాత్ చూడండి ఇలా ఉంది, చూస్తున్నారు కదా క్లాత్ క్వాలిటీ. ఒక్కొక్కటి హ్యాండ్ బ్యాగ్ ఇందులోకి వస్తుంది, 1, 2, 3, 4, 5, 6 టోటల్గా ఒక్క ఆర్గనైజర్లో మనము 6 హ్యాండ్ బ్యాగ్స్ పెట్టుకోవచ్చు. ఇది కూడా ఎక్కడైనా మీరు వాల్కి తగిలిచ్చేసారంటే మీ హ్యాండ్ బ్యాగ్స్ అనేవి చక్కగా కదలకుండా నీట్గా ఇందులో ఉంటాయి. మీరు కొద్దిగా లాంగ్ షెల్ఫ్స్ అయితే దాంట్లో పెట్టేసేసి ఒక పక్కన సైడ్కి ఇట్లా హుక్కి తగిలిచ్చేసిన ఇవన్నీ షెల్ఫ్లో ఉండిపోతాయి. లేదు అంటే మనం బయట అయినా సరే ఎక్కడైనా చిన్న వాల్కి మేక్ కొట్టేసి తగిలించుకున్నప్పుడు మన హ్యాండ్ బ్యాగ్స్ అన్ని మనకు అడ్డం లేకుండా ఒక పక్కకు ఉంటాయన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఇలాంటి ఆర్గనైజర్ ఇది చూడండి, షేప్ చూపిస్తాను ఈజీగా అర్థమవుతుంది. స్పేస్ ఎక్కువ వేస్ట్ కాకుండా మొత్తం కంప్లీట్ ర్యాక్ అంతా ఒకే లైన్లో వస్తుంది అన్నమాట. ఇది చూడండి ఎంత చిన్నగా, ఒక చిన్న పర్స్ అంత హ్యాండీగా ఉంది చేతిలో. మనం ఇందులో వస్తువులు ఎన్ని పెట్టుకోవచ్చు అంటే ఇట్లా ఇలా చేస్తే ఇది వస్తుంది. మనం తగిలించాల్సిన రాడ్ ఇట్లా పెట్టాక దీన్ని ఇట్లాగా సింపుల్గా అతికిచ్చేసామంటూ ఉంటుంది. ఇది ఓపెన్ చేస్తే ఇలా వస్తుంది. క్వాలిటీ కూడా క్లాత్ చూడండి ఎంత బాగుందో, మీకు దగ్గరగా కెమెరా చూపిస్తున్నాను, చూస్తున్నారు కదా. దీని స్టిచ్ ఇట్లా ఉంది, హోల్డర్ ఇట్లా ఇచ్చారు ఇలా. షూ ర్యాక్ లాగా ఇది, యూజువల్గా షూస్ చెప్పులు ఉంటాయి కదా, ఇప్పుడు బోల్డ్ అన్ని చెప్పులు ఉంటున్నాయి, 1, 2 పెట్టుకోవచ్చు ఇట్లా. లేదంటే ఇంకేమైనా వస్తువులు పెట్టుకోవాలన్నా మన అవసరం. ఇప్పుడు ఇల్లు అన్నాక ఒక్కొక్కరికి కొన్ని షెల్ఫ్లు కన్వీనియంట్ ఉంటే కొన్ని షెల్ఫ్లు కన్వీనియంట్ ఉండవు, కొన్ని వస్తువులు ఇబ్బంది లేకుండా ఉంటే కొన్ని వస్తువులకి ఇబ్బంది ఉంటుంది. అట్లా మన ఐడియాని బట్టి ఎక్కువ స్పేస్ అవసరం లేకుండా ఒకే ఒక చోట మొత్తం ఎన్ని ర్యాక్స్ ఉన్నాయి చూడండి, కంప్లీట్గా 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 టోటల్ 10 ర్యాక్స్ వచ్చాయి. సో ఇది మన ఫోల్డ్ చేసేసామంటే ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు అన్ని కవర్లో వేసేసుకుని ఇట్లా పెట్టేసుకుంటే నీట్గా ఉంటుంది, మళ్ళీ వెళ్ళిన చోట హ్యాంగ్ చేసుకోవచ్చు. ఇది ఒక ఆర్గనైజర్. అండ్ ఫైనల్గా వచ్చేసి ఈ ఆర్గనైజర్ ఎలా ఉంటుందో ఫస్ట్ లుక్ చూపిస్తాను చూడండి. మనం బీరువాలు ఉంటాయి కదా, ఇప్పుడు ఇనుప బీరువా ఉండాలి, ఇనుప బీరువా తీసుకుంటాము, అది ఒకటి ఉంటుంది. ఇంకొకటి తీసుకున్నాం అనుకోండి స్పేస్ సరిపోదు ఇంకో చోటకి వెళ్ళినప్పుడు. కానీ ఇక్కడ చూడండి ఇంత షెల్ఫ్ లాగా ఉన్నది, మనము కొనుక్కుంటే మళ్ళీ రెంట్ వాళ్ళమే మనం ఇంకో చోటకి వెళ్ళాలన్నా ఇదంతా కూడా అసెంబ్లింగ్ చేసుకోవచ్చు, డిసెంబుల్ చేసుకోవచ్చు, పెట్టుకోవచ్చు, మళ్ళీ తీసేసి తీసుకెళ్ళచ్చు. దీంట్లో వస్తువులు ఎలా ఉంటాయి మీకు చూపిస్తాను, బికాస్ మీ ఐడియా పర్పస్ కోసమే నేను ఇది తెప్పించాను కాబట్టి మళ్ళీ నేను అన్ని ఓపెన్ చేసి అదంతా ఇబ్బంది పెట్టుకుని మీకు ఈ ఒక్క వస్తువు అన్ని క్లియర్గా చూపిస్తాను చూడండి. మనకి మొత్తం అరేంజ్ చేశాక ఇట్లా వస్తుంది అనమాట. దీని పైన ఇట్లా ఓపెన్గా ఉంటుంది బట్టలు, ఇక్కడ ఉన్నాయి చూడండి రాడ్స్ మొత్తం ఫోల్డ్ చేస్తుంది. దీన్ని ఇట్లా క్లోజ్ చేసేసేయచ్చు. ఫస్ట్ థింగ్ ఇక్కడ మీకు డబ్బా మీద సింబల్స్ ఉన్నాయి, క్లియర్గా చూసుకోండి. ఫస్ట్ 70 క్వాంటిటీ ఏవి ఈ సైజు ఉన్నాయి, సెకండ్ ఇట్లాంటివి 2 వస్తాయి, ఈ టైప్లో ఉన్నవి 16 వస్తాయి, ఈ టైప్లో ఉన్నవి 8, ఈ టైప్లో ఉన్నవి 8, స్ట్రైట్ 3 ఫీ అంటారంట, ఇవి 4 ఫీ, నెట్ కాటన్ కవర్ అంటే మొత్తంగా మొత్తం దీని మీద వేసాను చూడండి ఇది. సో మనం ఇది తెప్పించుకుంటే దీంట్లో వస్తువులన్నీ ఇలా వస్తాయి. ఎక్కడెక్కడ ఏమేం పెట్టాలి పిక్చర్ టోటల్గా ఇలా ఉంటుంది. సో ఇక్కడ ఏం పెట్టాలి, ఇక్కడ ఏం పెట్టాలి, ఇక్కడ ఏం పెట్టాలి, ఇవేమంటారు, ఈ రాడ్స్ని ఏమంటారు, అన్నిటికీ పేర్లు వాళ్ళు నెంబర్స్ వేశారు. 1 అంటే ఇక్కడ ఇచ్చారు చూడండి ఎట్లా పెట్టుకోవాలనేది. ఈ చిన్న చిన్న వాటికి ఇక్కడ రాశారు చూడండి, టీ జాయింట్, క్రాస్ జాయింట్, టీ జాయింట్, నెట్, స్ట్రైట్ టీ, హ్యాంగ్ లెవర్, ఇట్లా ఉన్నాయి కదా. ఇక్కడ ఉన్న పేర్లతో చూసుకొని మనం వీటిని మ్యాచ్ చేసుకుని ఆ వస్తువులు ఇక్కడ పెట్టి ఆ రాడ్స్ అన్నీ జాయింట్ చేసుకుంటే మనకి ఫుల్ టోటల్ బాడీ ఇలా వస్తుంది. ఇక్కడ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మనకి స్టెప్ వైజ్గా
క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. కొంచెం నిదానంగా కూర్చొని మనం వస్తువులన్నీ వేసేసుకుంటే ఫైనల్గా ఈ విధంగా మొత్తం అవుటర్ పార్ట్ అంతా రెడీ అయిపోతుంది. ఇలాగా లాస్ట్గా ఉన్న క్లాత్ కనుక మనం కవర్ చేసేసామంటే ఇక్కడ చూపించినట్టుగా ఇది రెడీ అయిపోతుంది. దీని మీద వీళ్ళు ఈ ముందు కవర్ చేసేవన్నీ జిప్ లాగా ఇస్తారు, ఆ జిప్ అంతా ఫోల్డ్ చేసి పైన కట్టారు. మనం అది తీసేసి జిప్ వేసేసామంటే అసలు ఇక్కడ డస్ట్ అనేది లోపల పెట్టిన బట్టల మీదకి వెళ్లకుండా నీట్గా వచ్చేస్తుంది అనమాట. సో దీంట్లో ఇచ్చిన వస్తువులు చూపిస్తాను చూడండి. ఇన్ కేస్ మీకు బోల్డ్ అనే కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. మనకి షెల్ఫ్ అనేది ఇన్ని కలర్స్లో అవైలబుల్గా ఉంది. మీ ఇంటికి నచ్చిన కలర్ మ్యాచ్ అయ్యేలాగా కూడా షెల్ఫ్ సెలెక్ట్ చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు మనం కబోర్డ్స్ ఎట్లాగా థీమ్గా తీసుకుంటామో అలాగా. సో ఏం తెప్పించింది అయితే ఇదిగోండి ఈ క్లాత్. క్లాత్ ఇలా ఉంది, ఇందాక శారీ కవర్స్ క్లాత్ ఉంది చూడండి అలాగే ఉంది, కాకపోతే ఇంకొంచెం మందంగా స్టిఫ్గా ఉంది. ఇది దానంతా మృదువుగా కాకుండా కొద్దిగా స్టిఫ్గా ఉంది చూసారా. సో ఎరుపు రంగు తెప్పించాను. ఇది చూస్తే ఓపెన్ చేసి మీకు అర్థమైపోతుంది మనం మొత్తం అవన్నీ అసెంబుల్ చేసుకున్నాక ఎంత పెద్దగా వస్తుంది మనది బీర్వాలాగా అని. ఇగో చూసారా, ఇందాక చూపించాను చూడండి ఫోల్డ్ చేశారని. జిప్స్ ఉన్నాయి ఇక్కడ, ఇగో 1, 2, 3, 4. సో ఈ వెడల్పు చూసుకోండి మీకు ఎంత పెద్ద బీర్వాలాగా వస్తుందో అర్థమైపోతుంది. చూసారా ఒక మినీ సైజ్ బీర్వా అంతా వచ్చేస్తుంది. మీకు ఇక్కడ చూపిస్తాను మా బీర్వా తోటి వెడల్పు పెట్టి చూడండి. బీర్వాకి పెట్టంగా మనకి ఇంకా ఇంత ఎక్స్ట్రా వస్తుందండి. ఒక మన చేతి పొడవు అంత వెడల్పు, హైట్ ఇక్కడ వరకు వస్తుంది చూడండి ఇట్లా. కింద నుంచి కరెక్ట్ గా సరిపోయేలాగా ఆనేలాగా పెడితే మనకి ఈ హైట్కి వచ్చింది. అంటే మన రెగ్యులర్ బీర్వా సైజ్ ఇది, మాది ఇంకా రెడీమేడ్ కాదండి చేయించుకుంది కాబట్టి అంత పెద్దగా ఉంది. ఇది నార్మల్ గా రెడీమేడ్ బీర్వా ఎంత సైజ్ ఉంటుందో ఆల్మోస్ట్ అంత సైజు, బాగా వెడల్పుగా వస్తుంది. ఓన్లీ థింగ్ మనం చేయాల్సిందల్లా దీంతో వీళ్ళు ఏమేమి ఇచ్చారో ఆ వస్తువులన్నీ చూపిస్తే మీకు అర్థమవుతుంది. ఇందాక నేను చెప్పినట్టుగా టీ జాయింట్స్ లాంటివి ఇవన్నీ మనం చూసుకోవాలి. కాస్త నిదానంగా కూర్చొని ఈ అటాచ్మెంట్స్ అన్ని మనం, ఇవి క్లాత్ కవర్స్ అంటే లోపల వేసుకునే మ్యాట్, అంటే బట్టలు పెట్టే దగ్గర మనకి రాడ్ మీద ఉంది కదా, బట్టలు పెట్టే దగ్గర మనకి రాడ్ మీద ఉంది కదా అవి. ఇవి వచ్చేసి అన్ని జాయింట్స్, వాళ్ళు ఇచ్చిన నెంబర్ ప్రకారం ఉంటాయి ఇవన్నీ. ఫైనల్గా సపోర్ట్ కోసం వాళ్ళు చూపించినటువంటి ఈ 2 రాడ్స్ ఉన్నాయి. మొత్తం ఇవి ఉన్నాయి చూడండి, ఒకటి 10 సెట్ ఉంటాయి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 ఒక్కొక్కటి 10 సెట్ ఉంది. మనకి ఇవి మొత్తం 7 ఇస్తారు. 1, 2, 3 రాడ్స్ కూడా మీకు క్వాలిటీ చూపిస్తాను చూడండి దగ్గరగా. ఒక్కొక్కటి రాడ్ ఇంత మనలో ఉంటాయి. ఇవన్నీ కూడా ఆ బొమ్మలో మనం చూసినట్టుగా అసెంబుల్ చేసుకుంటే మనకు మొత్తం ఆ స్ట్రక్చర్ అనేది వస్తుంది. కొన్ని చోట్ల సపోర్ట్కి ఇవి పెట్టే దగ్గర ఇవి బొమ్మ డిజైన్ సేమ్ ఇలా ఉంటుంది, అక్కడ ఇవి పెట్టుకోవాలి. తర్వాత క్లోత్స్ పెట్టుకునే దగ్గర కవరింగ్ చేసుకోవడానికి షీట్స్ ఇచ్చారు. షీట్ క్వాలిటీ కనిపిస్తుంది కదా. సో ఇవి ఈ షీట్ వేసుకుంటే మనకి కంప్లీట్గా ఇందాక చెప్పినట్టుగా ఈ స్ట్రక్చర్ అనేది రెడీ అవుతుంది. రెడీ అయ్యాక మనం చెప్పుకున్నటువంటి ఈ క్లాత్ వేసేసుకుంటే మొత్తం మనకి ఇలా వచ్చేస్తుంది షేప్ అనేది. హోప్ మీ అందరికీ వీడియో యూస్ఫుల్ అయిందని అనుకుంటున్నాను. నచ్చితే యాజ్ యూజువల్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే వీటి యొక్క ప్రైజెస్ అన్నీ కూడా నేను ఇక్కడ మీకు స్క్రీన్ మీద చూపిస్తున్నాను. వీటిలో మీకు ఏదైనా కావాలంటే డిస్క్రిప్షన్లో కేవలం ఓన్లీ ఒక లింక్ మాత్రమే ఉంటుందండి, అది ఓపెన్ చేసి మీకు నచ్చిన ప్రోడక్ట్ సెలెక్ట్ చేసుకుని కొనుక్కోవచ్చు. ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ అండ్ టిప్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే మీ యొక్క అభిప్రాయం నాకు కామెంట్ సెక్షన్లో మీకు ఏ ఆర్గనైజర్ బాగా నచ్చిందో కామెంట్ చేసి చెప్పండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. బాయ్ బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.